అజంపేట జిల్లా సాధన కోసం వైసీపీ సుండుపల్లె వీరపల్లె ఇన్చార్జ్ మేడ విజయశేఖర్ రెడ్డి ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయచోటికి అన్నమయ్య జిల్లా పేరు పెట్టడం విచారకరమన్నారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి తాళ్ళపాక అన్నమయ్య నడియాడిన రాజంపేటకు తీరని అన్యాయం జరిగిందన్నారు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. రాజంపేట జిల్లా ప్రకటించకపోవడం విచారకరమన్నారు. పదకవితా పితామహుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మీద వేలకవేలు సంకీర్తన రాసిన మన గొప్ప వాగ్గేయకారుడు అన్నమయ్య నడయాడిన గడ్డ ఇది. రెండో భద్రాద్రిగా వెలుగుందుతూ ఈ రోజు రాష్ట్ర ఉత్సవంగా వెలుగుందుతున్న శ్రీరామాలయం ఒంటిమిట్ట రామాలయం ఉన్న గడ్డ ఇది. ఇలాంటి గడ్డ మీద ఈ రోజు నిజంగా ఒక అన్యాయం జరుగుతోంది. ఇంతటి ప్రశస్తమైన ఘన చరిత్ర కలిగిన రాజంపేటకు నిజంగా ఈ రోజు ఒక దుర్దినం. ఇట్లాంటి ఒక పదకవిత పితామహుడు నడయాడిన గడ్డను కాదని ఇంకొక ఊరిని జిల్లా కేంద్రంగా చేస్తూ ఆయన పేరును ఇంకొక ఊరికి పెట్టడం అనేది నిజంగా ఇది అన్యాయం. రాజంపేట ప్రజలకు కానీ రాజంపేటలో ఉన్న అందరికీ కూడా జరిగే అన్యాయం. ఈ గడ్డకు అన్యాయంగా మేము భావిస్తున్నాం. ఎమ్మెల్యే గారు అట్లాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా వాటికి మద్దతు పలికారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు సీఎం గారితో మాట్లాడినట్టున్నారు. కానీ ఈరోజు నిర్ణయం మనకి వ్యతిరేకంగా వచ్చింది. ఇది నిజంగా బాధాకరం. రాజంపేట ప్రజల తరఫున నిజంగా కూడా మేము మనసా వాచ దీనికి నిజంగా కూడా బాధపడుతున్నాం. ఇట్లాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అందుకనే ఈరోజు ఈ రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా రగిలిన ఈ కోపాగ్నికి మనమందరం చూస్తున్నాం. ఇట్లాంటి ఒక నిర్ణయం ఎందుకు వచ్చిందా, రాజంపేటకి ఇట్లాంటి అన్యాయం ఎందుకు జరిగిందా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు నిలదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రజల తరపున ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ఈరోజు మేము పనిచేయాల్సిన ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ రాజంపేట టౌన్లో జరిగిన యువజన ప్రజా సంఘాలకు సంబంధించిన ఈ ర్యాలీలో మేము వైకాపా పార్టీ తరపున మేము మద్దతు తెలపడానికి ఈరోజు నాయకులందరం కూడా ప్రకాశం జిల్లా మార్క్